ప్రజలకు అన్ని విధాల రక్షణ కల్పించడమే ధ్యేయంగా నిత్యం సేవలు అందించే దిశగా మరో మహత్తర కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రమాదాలకు కారణమవుతూ వాహనదారులకు నిత్యం నరకం చూపెడుతున్న ధ్వంసమైన రహదారులను తాత్కాలికంగా మరమ్మతు చేసే సామాజిక బాధ్యతను ఇచ్చాపురం పోలీసులు తమ భుజాలకు ఎత్తుకున్నారు. ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మత్తు కార్యక్రమాలు ప్రారంభించారు. అందులో భాగంగా రత్తకన్న రహదారి, రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద బాగా పాడిన రహదారులను తమ సిబ్బందితో కలిసి మరమ్మత్తు చేశారు. రాళ్లు, గ్రావెల్, ఇతర సామాగ్రి సహకారంతో ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చారు. బహుదా వంతెన నుండి పురుషోత్తమపురం గ్రామం వరకు పాడైన రహదారులకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి 103 రోజుల పాటు నిర్వహించనున్నామని, రహదారి ప్రమాదాలను నివారించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సిఐ వినోద్ బాబు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. దీర్ఘకాలికంగా భారీ గుంతలతో భయభ్రాంతులు చేస్తున్న రహదారులను మరమ్మతు చేయడానికి పోలీసులు పూనుకోవడం ఆనందదాయకమని ప్రజలు పోలీసులను అభినందిస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం సిఐ ఇచ్చాపురం ఆధ్వర్యంలో నేను మరియు మా సిబ్బంది అందరము కూడా రత్తకన్న దగ్గర నుంచి మన మార్కెట్ జంక్షన్ వరకు మధ్యలో ఉన్న కొన్ని గుంతలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంతల వలన తాగపోకలకు ఇబ్బంది అవుతుంది. అందులో భాగంగా ఎటువంటి ప్రాణాపాయం కూడా జరగకుండా ఉండడం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా రోడ్ యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం అనేది రత్తకన్న నుంచి మార్కెట్ జంక్షన్ వరకే కాకుండా మన బహుదా బ్రిడ్జి దగ్గర నుంచి ఏఎస్పేట వరకు ఉన్నటువంటి ఏవైతే పెద్ద పెద్ద గుంతలు ఏవైతే ఉన్నాయో ఆ గుంతలను కూడాను భవిష్యత్తులో పోర్చడం జరుగుతుంది. ఈ విధంగా లోకల్ పబ్లిక్ కూడాను మాకు సపోర్టివ్గా ఉంటే ఇంకా ఇటువంటి యాక్సిడెంట్లు అనేవి ప్రివెంట్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడాను హెల్మెట్లు అనేవి ధరించాలి, ర్యాష్ డ్రైవింగ్ తగ్గించాలి, ట్రిబుల్ రైడింగ్ అనేది తగ్గించాలి. ఆ విధంగా ఎటువంటి చర్యలకైనా పాల్పడినట్టయితే వాళ్ళకి అపరాధ సొమ్ము అనేది విధించడం జరుగుతుంది. కాబట్టి మా అందరికి కూడాను ట్రాఫిక్ రూల్ పాటించాలి, సేఫ్గా మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళాలి. మా అందరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి మీ యొక్క సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.